नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो प्रसादंगा उंडाल पायसानी चेसे सरिकोत्त प्रोसेस नी ईजी वेलो कम्मगा एला चेयालो चूपिंचबोतुन्नानु। ఈ పాయసంలో నేను మెయిన్గా పెసరపప్పుని వాడు చేస్తున్నాను। చాలా రుచిగా ఉండడమే కాదు ఈజీగా చేసుకోవచ్చు। వినాయక చవితి కూడా రాబోతుంది। స్వామి వినాయకుడికి ప్రీతికరమైన ఈ కమ్మని ఉండాల పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మరి ఈ ఉండాల పాయసాన్ని కమ్మగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి। ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నాను। మనం పండగ రోజున తడి బియ్యం పిండిని చేసుకుంటాం। మీరు కావాలంటే ఆ తడి బియ్యం పిండినైనా వాడొచ్చు, లేదా ఇలా పొడి బియ్యం పిండినైనా తీసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక కప్పు నీళ్ళని తీసుకోండి। ఇందులోకి ఒక టీ స్పూన్ చక్కెరను తీసుకోండి। మీరు కావాలంటే ఈ చక్కెర ప్లేస్ లో బెల్లాన్నైనా తీసుకోవచ్చు। అలాగే ఒక అర టీ స్పూన్ నెయ్యిని తీసుకుని ఈ నీళ్ళను బాగా వేడి చేయండి। ఎప్పుడైతే ఇలా నీళ్లు మసలడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళను బియ్యం పిండిలోకి తీసుకుని మిక్స్ చేసుకుందాం। మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి నీళ్ళనేవి కరెక్ట్ గా సరిపోతాయి। ఇలా నీళ్ళను తీసుకుని స్పూన్ తో బాగా కలపండి। ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టామంటే పిండి అనేది కాస్త చల్లబడుతుంది। 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ముద్దలాగా మిక్స్ చేసుకుందాం। మనకు ఈ పిండి అనేది ముద్దలా కలిపాక చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది। ఇప్పుడు దీన్ని నేను ఇంకొక ప్లేట్ లోకి తీసుకొని చిన్న చిన్న ఉండ్రల్లా చేసుకుందాం। ఉండ్రల్ల సైజ్ అనేది మన ఇష్టం అండి। మీరు కావాలంటే ఇక్కడ చూపించిన సైజ్ కి ఇంకాస్త పెద్దగానైనా చేయొచ్చు, కానీ ఇలా కొంచెం చిన్నగా చేస్తే ఇవి చక్కగా ఉడుకుతాయి, అలాగే వీటికి తీపి అనేది బాగా పడుతుంది। మీరు కావాలంటే ఉండ్రల్లతో పాటు ఇలా కొన్ని తాలికలను కూడా చేసి తీసుకోవచ్చు। ఇలా కొంచెం పిండిని తీసుకొని తాల్చామంటే ఇలా తాలికల్లా వస్తాయి। బట్ ఈ వీడియోలో నేను ఉండ్రల్ల పాయసాన్ని చూపిస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఉండ్రల్లానే చేస్తున్నాను। ఇలా మనం ఉండ్రల్లా చేస్తూనే మరో పక్కన పాన్ లోకి ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకొని వేడి చేయండి। ఆ ఉండ్రల్లు చేసేసరికి ఈ నీళ్ళనేవి బాగా వేడవుతాయి। చూడండి, పిండి మొత్తం కూడా ఇలా ఉండ్రల్లా చేశాక మరో పక్కన నీళ్ళు కూడా వేడవుతున్నాయి కదా। ఇప్పుడు ఇందులోకి ఉండ్రల్లను తీసుకొని ఉడికించుకుందాం। ఇలా ఒకసారి నీళ్లకు పట్టేలా ఉండ్రల్లను తీసుకొని కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి। ఇవి ఉడికేలోగా ఇక్కడ మరో పక్కన పప్పుని కూడా ఉడికించి తీసుకున్నాను। ఇక్కడ నేను ఒక 1/2 కప్పు పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకొని బాగా కడిగి ఒక కప్పు నీళ్ళని వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించి తీసుకున్నాను। ఇలా పెసరపప్పు వేస్ట్ చేయడం వలన పాయసం అనేది చాలా బాగుంటుంది। మీరు కావాలంటే ఈ పెసరపప్పుకి బదులుగా ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు రవని కానీ లేదా బొంబాయి రవని కానీ తీసుకోవచ్చు। మరో పక్కన ఉండ్రాలు ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం। 4 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మనం ఒక ఉండ్రాన్ని తీసుకొని కొంచెం నొక్కి చూసామంటే ఈజీగా అర్థమైపోతుంది। ఇలా ఉండ్రాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పెసరపప్పుని తీసుకుందాం। అలాగే ఇక్కడ నేను ఒక 1/2 కప్పు నీళ్ళని కుక్కర్లోకి తీసుకొని యాడ్ చేస్తున్నాను। ఇలా మనం పెసరపప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక 2 నిమిషాలు అంటే ఈ పాయసం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి। ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో తురిమిన బెల్లం తీసుకుందాం। ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను। మీరు కావాలంటే ఈ బెల్లాన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళను వేసి కరిగించి ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు। ఇలా బెల్లం తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించండి। ఈలోగా బెల్లం అంతా కరిగిపోయి ఉండ్రాలకి బాగా పడుతుంది। ఇలా మనం ఒక 2-3 నిమిషాలు పాయసాన్ని బాగా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి మనం పాలను తీసుకుందాం। అయితే పాలను తీసుకోవడానికి ముందుగా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత పాలను తీసుకుందాం। ఇలా చేయడం వలన పాలనేవి విరిగిపోకుండా పాయసాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఇక్కడ నేను వేడి చేసిన పాలను మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను। మీకు ఈ పాయసం కొంచెం పల్చగా ఉండాలంటే 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు। ఇలా చేయడం వలన పాలనేవి అస్సలు విరిగిపోవండి, అలాగే మనం తీసుకునే పాలనేవి చల్లగా ఉండాలి। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే టైంలో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని తీసుకొని
ఇలా పచ్చి కొబ్బరి వేయడం వలన పాయసం రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా తీసుకుని ఒకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాలు ఉడికించామంటే మనకు పాయసం తయారైపోయినట్లే. ఈలోగా మరో పక్కన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి తీసుకుందాం. 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల చొప్పున కొన్ని జీడిపప్పుల్ని బాదం ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని ఉండ్రాల పాయసంలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. పాయసం అనేది మరీ చిక్కగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా కరెక్ట్ గా వచ్చింది. ఇలా చేస్తే ఉండ్రాళ్ళ పాయసం చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం పెసరపప్పును యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా టేస్ట్తో చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా నైవేద్యంగా అయినా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఇలా ఉండ్రాళ్ళ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.